हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल आरके द ट्रेन व्लॉगर। ई रोज मन मन सब्सक्राइबर्स चाला सार्लु अडिगिन जन्मभूमि एक्सप्रेस को बेस्ट फ्रेंड गा उन्ना नागार्जुन एक्सप्रेस गुरिंची ई वीडियोलो तेलुसुकोबोतुन्नाम। विवरालोकि वेल्ले मुंदु फ्रेंड्स, मन चैनल नि फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स, बेल ऐकान ऑन लो पेट्टुकोंडि। मेमु ए वीडियो पेट्टिना मीकु मुंदुगा नोटिफिकेशन रूपंलो वस्तुंदि। अलागे मन इंस्टाग्राम उंदि, इंस्टाग्राम लो अयिते फॉलो अव्वंडि। ट्रेन हिस्टरी वेल्ते नागार्जुन एक्सप्रेस इपड़ना वारी नागार्जुन एक्सप्रेस अने अभी सिकिंद्राबाद नीचे तेनाली वरकू नड़चेदी चाल मंदकतेवरकना कमेंटी अंदर जर्नी चेसा वालू कमेंटी अंदर तेजकटर नीन तेजकटा। ट्रेन प्रस्तमें नड़वटम ले ट्रेन वे रेल ट्रेन मोतम रद्द चशार। यह ट्रेन 1994 संवत्सरंलो सिकिंद्राबाद गुंटूर मध्य वया नलगोंड मीदुगा प्रारंभिंचारु। ट्रेन आ तर्वात सिकिंद्राबाद नुंडि गुंटूर वरकु नडुस्तुन्न ट्रेन तेनाली वरकैते पोडिगिंचारु। 1994 नुंडि 2007 वरकु ट्रेन सेवलु अनेदि अंदिंचिंदि। अलागे ट्रेन तेनाली वरकु पोडिगिंचिनप्पुडु విశాఖపట్నం నుంచి విజయవాడకు నడుస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ని కూడా తెనాలి వరకు పొడిగించారు। ఈ ట్రైన్ సికింద్రాబాద్ గుంటూరు మధ్య నడుస్తున్నప్పుడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గా అయితే ఉండేది, తెనాలికి పొడిగించడంతో అలాగే ఈ ట్రైన్ ని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గా అయితే మార్చారు। అప్పుడు ఈ ట్రైన్ ఇండియన్ నంబరింగ్ ప్రకారం 2719 2720 గా ఉండేది। ఈ ట్రైన్ కు నాగార్జున అనే పేరు ఎలా వచ్చిందంటే నాగార్జున సాగర్ డ్యామ్ అయితే ఉంది కదా, అందులో నుంచి తీసుకొని ఈ ట్రైన్ కి అయితే నాగార్జున అనే పేరు అయితే పెట్టారు। ఆ తర్వాత తెనాలికి పొడిగించాక అప్పుడు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అయితే తెనాలికి కూడా పొడిగించారు అని అయితే చెప్పాను కదా। ఈ రెండు ట్రైన్లు తెనాలికి పొడిగించడంతో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ మధ్య తెనాలి మీదుగా ఒక ట్రైన్ అనేది ఏర్పడింది। అలా బెస్ట్ ఫ్రెండ్స్ గా నడుస్తున్న ఈ ట్రైన్లని 2007 జూన్ లో రద్దు చేశారు। అయితే ఈ ట్రైన్ రెండు తెలని వరకు నడవడంతో చాలా ఇబ్బంది అవుతుంది। ఈ ట్రైన్ ఎక్కి తెనాలిలో మళ్ళీ వేరే ట్రైన్ మారడం ఎందుకని విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ కి అయితే డైరెక్ట్ కనెక్టివిటీ పెట్టాలి అని అయితే అనుకున్నారు। అలా ఈ ట్రైన్ ని నాగార్జున ఎక్స్‌ప్రెస్ ని రద్దు చేసి విశాఖపట్నం నుండి తెనాలి మధ్య తిరుగుతున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ని సికింద్రాబాద్ వరకు అయితే పొడిగించారు। అలా నాగార్జున ఎక్స్‌ప్రెస్ అయితే రద్దైంది। నేను జన్మభూమి ఎక్స్‌ప్రెస్ హిస్టరీ వీడియో అయితే చేశాను, ఆ వీడియో మాత్రం మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను। ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోని అయితే చూడండి। మన సబ్‌స్క్రైబర్స్ అయితే ఆ వీడియో కింద నాకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వీడియో కింద అయితే చాలా మంది అయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది। బ్రో, ఈ ట్రైన్ ని మళ్ళీ ప్రారంభించాలి, తెనాలి వరకు కాకుండా లేదా రాజమండ్రి వరకైనా ఖచ్చితంగా ప్రారంభించాలి అని అయితే నాకు చాలా మంది అయితే మెసేజ్ చేశారు। దక్షిణ మధ్య రైల్వే వారు ఈ ట్రైన్ ని ప్రారంభించడం అయితే కుదరదు। ఎందుకు బ్రో అలా అంటున్నారంటే మాత్రం, ఎందుకంటే ఈ ట్రైన్ ని ప్రారంభించకపోవడం కారణం వచ్చేసి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కి అయితే ఇంకో రేక్ అయితే కావాలి, సికింద్రాబాద్ పొడిగించినందుకు ఇంకో రేక్ అయితే కావాలి, కాబట్టి ఈ నాగార్జున ఎక్స్‌ప్రెస్ రేకునే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కిందనైతే వాడుకున్నారు। అందుకే ఈ దీనికి రేక్ కావాలి, ఈ ట్రైన్ మళ్ళీ ప్రారంభించడం అయితే కుదరదు। ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు అయితే బై బై ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను।